ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, యెహోవా ఉత్తమమైన దానిని అనుగ్రహించును, మన భూమి దాని ఫలమునిచ్చును. కీర్తనల గ్రంథము 85:12. సహోదరి సహోదరులారా, యెహోవా ఉత్తముడని రుచిచూచి తెలుసుకొనుడి. ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులు ఉంచుడి. ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీయూ కొదవలేదు. సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిగొనును. యెహోవాను ఆశ్రయించు వారికి ఏమేలూ కొదువయ్యి ఉండదు. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, నేను చిన్నవాడనై ఉంటిని, ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను. అయినను నీతిమంతులు విడవబడుట గాని, వారి సంతానము భిక్షమెత్తుట గాని నేను చూచి ఉండలేదు. దినమెల్లా వారు దయాళురై అప్పు ఇచ్చుచుందురో, వారి సంతానపు వారు ఆశీర్వదించబడుదురో అని. సహోదరి సహోదరులారా, దేవుడైన యెహోవా సూర్యుడును కేడమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏమేలును చేయకమానడు. అపొస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు, అన్నిటియందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వసమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపజేయగలడు. ఇందు విషయమై అతడు వెదజల్లి దరిద్రులకిచ్చెను, అతని నీతి నిరంతరము నిలుచును అని వ్రాయబడి ఉన్నది. విత్తువానికి విత్తనమును, తినుటకు ఆహారమును దయచేయు దేవుడు మీకు విత్తనము దయచేసి విస్తరింపచేసి మీరు ప్రతి విషయములో పూర్ణోధార్య భాగ్యము గలవారగునట్లు మీ నీతి ఫలములు వృద్ధి పొందించును అని. సహోదరి సహోదరులారా, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ఎలాగనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షేమను పంట కోయును, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును పంట కోయును. మనము మేలు చేయుట యందు విసుకక యుందము, మనము అలయక మేలు చేసితిమేని తగిన కాలమందు పంట కోతుము. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీరు మాకిచ్చిన ప్రతి ఒక్క వాగ్దానాన్ని బట్టి నీకు స్తోత్రములు తండ్రి. నీవు మాకిచ్చిన ప్రతి ఒక్క వాగ్దానాన్ని మా జీవితంలో స్వతంత్రించుకొనుటకు సహాయము దయచేయమని, మేము చేసే పనులన్నిటిలో మమ్మలను దీవించి ఆశీర్వదించమని, ఇతరులకు ఆశీర్వాదకరముగా మా జీవితములను మార్చమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.